పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల సంపద గుప్పెడ మంది చేతుల్లోకి వెళ్లిందని విమర్శించారు. ఆర్థిక పునరుజ్జీవనం మేము అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమైంది. 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో తెలంగాణ కూరుకుపోయింది. శాసనసభలో శ్వేతపత్రము పెట్టి వాస్తవాలు ప్రజల ముందు ఉంచాం. రాష్ట్ర సంపద పెంచి పేదలకు పంచడానికి ఆర్థిక పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉందని మా ప్రభుత్వం గుర్తించింది. మా ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది. కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే సంక్షేమం అభివృద్ధిలో రాజీ పడటం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు మొదటి తారీఖునే వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, గ్రీన్ తెలంగాణ 2050 స్వల్పకాలిక ఆలోచనలు కాదు, దీర్ఘకాలిక ప్రణాళికలతో భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నాం. మొత్తం తెలంగాణకు గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం.